కొన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించి ఏం మాట్లాడతాం? వాష్రూమ్ల కెమెరాలు పెట్టడం ఏంటి? దరిద్రులు, నీచులు, నికృష్టులు. కొన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించిన విషయంలో మేము చాలా సీరియస్గానే విచారణ చేస్తూ ఉన్నాం. మీరు ఆందోళన చెందకండి అని చెప్పి మంచి వాళ్ళకు భరోసా ఇవ్వడంలో డెఫినెట్లీ అధికారులు వైఫల్యం అయితే చెందుతూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళని తరలించే ప్రయత్నం చేయడం, వాళ్ళేమో అడ్డుకొని అందరినీ తరలిస్తే ఎవరిని విచారణ చేస్తారని చెప్పి వాళ్ళేమో అక్కడే ఉంటామనడం, విద్యార్థి సంఘాలు బస్సు చక్రాల దగ్గర పడుకొని వాళ్ళని తరలిస్తే మేము ఒప్పుకోము ఇక్కడే ఉండాలి విచారణ చేయాలని చెప్పి వాళ్ళంటూ ఉండడం, రాత్రిపూట వచ్చేసి అక్కడ వాష్రూమ్లో ఆ షవర్లు స్పై కెమెరాలు పెట్టారని చెప్పి అనుమానం ఉన్న దగ్గర వాటిని తీసుకుని వెళ్ళిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు. పైపెచ్చి ఈవెంట్ సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వీడియోస్ ఏ విధంగా కొన్ని సర్క్యులు ఎంత సర్క్యులేట్ అవుతున్నాయంటే చూడండి, అది ఎక్కడ నుంచి చూస్తూ ఉన్నది. ఇదమ్మా డబ్బు అంటే కదిలిచి ఎక్కడో ఎక్కడి నుంచో తీసారు పాపం ఈ వీడియో చూడండి. ఆ అమ్మాయిలు పడుతున్నారు, ఆ వీడియో ఎక్కడి నుంచో తీశారు చూడండి. ఒక కెమెరా పెట్టి అమ్మాయిలు పడుతున్నారు, ఈ వీడియోలన్నీ ఏం సర్క్యులేట్ అవుతున్నాయో, ఇంకొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. పోలీసుల షవర్లో పట్టుకొని పోతున్నది, అదో చేతిలో పట్టుకొని పోతున్నది, అది షవర్ చేతిలో రౌండ్ వేసినది. ఇంకా చూడండి తీశారు ఆ షవర్లు తీసేశారంట, వాటిలో కెమెరాలు ఉన్నాయో అలా ఉందంట, పీకేశారు షవర్లు ముందే మాట లేదు, ఇక్కడ ఎక్కడ అది అరేంజ్ చేశారు, అది ఎక్కడ తీసేశారు అని చెప్పి చూపెడుతున్నారు. ఇంత ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు, రకరకాల వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు మేము విచారణ సీరియస్గానే చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు అని మాటలు చెప్పినట్లు కాదు, భరోసా ఇవ్వాలి కదా. ఎంత దారుణమైన విషయం, అక్కడ అమ్మాయిలకు సంబంధించిన విషయంలో అసలు రాజకీయాలకు ఇన్వాల్వ్ అయిపోతుంటా చూడాల్సిన విషయం ఇది. అన్ని వందల మంది అందరికీ ఒకే పార్టీ వాళ్ళు ఉంటారా, ఒకే కులం వాళ్ళు ఉంటారా, ఒకే మతం వాళ్ళు ఉంటారా, ఒకే ఊరోళ్ళు ఉంటారా, ఏ రకరకాల ఎవరు ఎలా ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఏ డార్క్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయినా ఈ వీడియోలు, ఓ భయం ఉండదా, వాటిని పట్టుకొని ఎవడెప్పుడు బ్లాక్మెయిల్ చేస్తాడో చెత్తెదవలు, ఇవన్నీ ఉండవా, ఏందో అసలు ఎంత దారుణమైన విషయం ఇది. ఒక ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్లో ఉన్న వాష్రూమ్లలో కెమెరాలు పెట్టి మళ్ళీ ఆమె ఇట్లా పెడుతుంది,